జనసేనను క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేస్తామని పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామాన వివరించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూలై 2న జనసేన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీర మహిళలకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి ఎంపిక చేసిన వీర మహిళలు హాజరయ్యే ఈ తరగతులకు వివిధ రంగాల నిపుణులు హాజరై పలు అంశాలపై అవగాహన కల్పిస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం చాలా అద్భుతంగా క్షేత్ర స్థాయి వరకు మన వీర మహిళలు మన యువకులు జన సైనికులు నాయకులు కలిసికట్టుగా దాదాపు 350,000 సభ్యత్వం కనివినీర రీతిలో ఒక గొప్ప కార్యక్రమం చేశారు. ఈ క్రియాశీలక సభ్యులందరికీ కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి తరగతులు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఆయన దీని గురించి కోరడం జరుగుతోంది. అయితే గత సంవత్సరం కోవిడ్ పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాం. ఈ సంవత్సరం 2వ తారీఖున మంగళగిరి మన పార్టీ ఆఫీసులో ప్రత్యేకంగా వీర మహిళల కోసం, ఎందుకంటే చాలా అద్భుతంగా పార్టీ కోసం నిలబడ్డారు, క్షేత్రస్థాయిలో పార్టీ విజయం కోసం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి మన వీర మహిళలకు గౌరవం ఇద్దామనే ఉద్దేశంతో అన్నిటికన్నా మొదటి కార్యక్రమం వీర మహిళలతో మొదలుపెట్టాలని ప్రెసిడెంట్ గారు కోరారు. సో దానికి అనుగుణంగా అవగాహన సదస్సులు 2వ తారీఖున మంగళగిరిలో ఉదయం 9:30కి ప్రారంభమై సాయంత్రం 5 వరకు ఈ సభలో అనేక మంది నిపుణులు కొన్ని కొన్ని అంశాలపైన ప్రత్యేకంగా ఏవైతే మనం సెలెక్ట్ చేశామో వాటిపైన వాళ్ళు పూర్తి స్థాయిలో మనకు అవగాహన వచ్చేటట్టు ఆ సమాచారాన్ని మనం ఉపయోగించుకుని భవిష్యత్తులో జనసేన పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే విధంగా దీన్ని రూపొందించాం. రాబోయే రోజుల్లో కూడా ఈ శిక్షణా తరగతులు ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ఎవరైతే క్రియాశీలక సభ్యులుగా మన దగ్గర నమోదయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా పార్టీ భవిష్యత్ ప్రణాళిక గురించి మన ప్రెసిడెంట్ గారి ఆశయాలను నెరవేరే విధంగా మనం పనిచేసుకునేటట్టు ప్రతి ఒక్కరిని సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రత్యేకంగా కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించిన వీర మహిళలు ఎవరికైతే ఆహ్వానం పంపించారో, ఎందుకంటే మనకి స్పేస్ లిమిటెడ్ ఉంది కాబట్టి కొంతమందికి ఆహ్వానం పంపించడం జరిగింది. ఇది ఫస్ట్ కార్యక్రమం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తారు. మీరందరూ దయచేసి దీంట్లో పాల్గొనండి. భవిష్యత్తులో కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ 6 నెలలలోపు మనం పూర్తి చేయాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. సో మీరందరూ కూడా దీన్ని మంచి స్ఫూర్తితో తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.